వచ్చి చేశారు అది వాళ్ళే కంటూ పట్టుకొచ్చారు కంటూ చేశారు నాగులు నాగులు చూపాడు సెంటర్ చూపాడు ఇవన్నీ అవైలబిలిటీ ఉంది కదా దగ్గర దగ్గర కదా మనం ఎనర్జీస్లో ఇది చేసాం కదా మన అమృత్ మహో అమృత్ సరోవర్ సార్ ఇది అమృత్ సరోవర్ కింద చూపించారా లేదు అది ముందే చేసేసారు అమృత్ సరోవర్ సార్ లైనింగ్కి ఇది లేదు స్కోప్ ఉందా ఎస్టిమేట్లో మెటల్ కాంపౌండ్ ఎంత ఉంది ఎంత ఉంది అంటే నేను కాలం ఉంది బండి ప్లాంటేషన్ పని చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చారా వచ్చారండి వచ్చారు లేడీస్ చేసి ఒక నేను ఇది కూడా అడుగుతున్నారండి ఆ స్థలానికి కూడా విలేక మీటింగ్ పెట్టారు చంద్రబాబు గారిని అది కూడా డొనేట్ చేయమని అడుగుతున్నారు ఇంతవరకే ఇచ్చారు వాళ్ళు ఏమి ఏ కడతారు కదా ఇది సచివాలయం కట్టారు కదా కొల్లపూడి నారాయణ సార్ ఏపీ చెప్పండి కొల్లపూడి నారాయణ గారు ఏమైంది కొంచెం పనిలో ఏం బంగారం కనపడలా సరే సచివాలయం ఇంపార్టెంట్ కదా మీ దీనికి ఇక్కడ కడతారు 2 సంవత్సరాలకి అలాగే పెట్టి ఉంచితే ఇట్లా పడుతుంది దీనికి దీనికి ఖచ్చితంగా పడుతుంది మీరు కట్టితే 2 సార్ అది వదేండి మళ్ళీ ఇప్పుడు అది వేరే పని ఇది వేరే పని కదా ఇది చేస్తే డబ్బు వస్తుంది మళ్ళీ మీరు ఇదే ఆపేసితే ఎట్లా ఎప్పుడు ఎప్పుడు కడతారు మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను బంగారబాబు చేయలేదని చెప్తాను మీరు కట్టండి ఆ రోజు సీఎం గారు వచ్చినప్పుడు మార్కెట్ చైర్మన్ కొత్త బండి లేదండి బ్యాటరీ కోసము ఎంటైర్ బండి ఎందుకు ఆపేసాము ఛార్జ్ చేయట్లేదు అప్పటి నుంచి ఛార్జ్ అవ్వలేదు హలో ఈ బ్యాటరీ అది ఏం చేయాలి రిపేర్ అంటే కొత్త బండి కదా వాడకూడ లేదు కదా ఇప్పుడు ఇది బండికి డబ్బు ఇచ్చేసారు అప్పుడు మళ్ళీ మళ్ళీ అది వాడాలి కదా నాకు ఇప్పుడు కూడా వచ్చాను అక్కడ బంతైతే అవసరం కదా 10-20 దేశం తీసుకోవడానికి 3 సంవత్సరాలు అవుతుందా ఎంత ఒక బండి డబ్బు అంతా
డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? అయితే చెరువులోవా? చెరువులో చెట్లు చెట్లు మట్టి పోవటానికి లేదు. నాలుగు చందన ఉంటుంది ఆ చెరువు. ఆ చెరువులో గొర్రెలు మడుచులు మంచులు తాగుతారు. ఆ చెరువు పోయి చూడండి, రేగులు కొంటాను, ఇంకోళ్ళు పోయే రోజులు చెట్లు కట్టలు నిండా చెప్పండి చెట్లు. సో అది ఇంకా ఇది జంగిల్ క్లియరెన్స్ కానీ పూడి పూజ చేయలేదంటారా? పూడి తీయలేదంటారా? ఏంటి చెరువులో చెట్లు ఉన్నాయా? ఓకే ఉందా మనకి ఈ పంచాయతీవా? నెక్స్ట్ పంచాయతీ వస్తుందా? ఇప్పుడు ఎలా చేసిన చేయొచ్చు కదా ఇరిగేషన్ కింద వాళ్ళు వాళ్ళు లాగిన్లు చేయాలా? ఏంటి లేదు అక్కర్లేదు, మీ ఎస్సీ లాగిన్లో మీ ఎస్సీ లాగిన్లే చేస్తారు. విసిట్ చేయండి, పెద్ద ఆయన చెప్పేది విసిట్ చేయండి. స్టార్ట్ అయింది 2 సంవత్సరాలు అట్లాగే ఉంది. మళ్ళీ ఇట్లాంటి బిల్డింగ్లు కూర్చుంటే మీరే ముందు చెప్పాలి కదా బంగారు నాయుడు ఎంపీడీ అయిపోతారు. మూడు సెట్లు ఇచ్చారు కదా బయట ఇచ్చారు. ఓకే బయోమెట్రిక్ అట్లా చెప్పేస్తారు. ఈరోజు వచ్చి మొన్న అన్నీ వచ్చింది వస్తుందా? 3 to 5 టైంలో ఏదైనా స్పందన పిడిచి వస్తుందా? రాలేయా? మళ్ళీ ఎందుకు అందరూ ప్రతి సోమవారం ఎందుకు అక్కడ అక్కడ వస్తారు? ఇక్కడ నుంచి బయలుదేరి ఎందుకు ఇక్కడ చూస్తే ఎవరో లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి వారము అట్లీస్ట్ మండే మీ వాలంటీర్స్ ఉన్నారా? వాలంటీర్స్ ద్వారా చెప్పేసి ఓకే స్పెషల్ డ్రైవ్ ఫర్ స్పందన ఎనీవే ఎవ్రీడే 3 to 5 ఉంటాయి. కాకుండా మండే అండ్ ఫ్రైడే అట్లీస్ట్ స్పెషల్గా వాళ్ళు కూడా ఓపిగా ఉంటూ ఉండాలి కదా. సో ఏదైనా ఒకరోజు ఫ్రైడే ఆర్ మండే వాలంటీర్స్ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పెటిషన్ తీసుకొని ఇక్కడ తీసుకురావాలి. ఓకే సో ఐ షుడ్ సీ సమ్ స్పందన పెటిషన్స్ ఎవ్రీ వీక్. నాకు వచ్చిన పెటిషన్స్ అన్నీ కూడా సచివాలయం లెవెల్లో పరిష్కారం అవ్వాలి. మళ్ళీ మీకే రాస్తున్నాను, ఇక్కడ ఉన్న విఆర్ పంచాయత్ సెక్రటరీ గారు ఉన్న విలేజ్ సర్వేరు వీళ్ళకి క్లియర్ చేస్తున్నారు కదా. మళ్ళీ ఈ పిటిషన్స్ ఎందుకు నా దగ్గర వచ్చిస్తున్నారు? మీరు చేయట్లేదు, మీ మీద నమ్మకలేదు. సో హౌ టు క్రియేట్ ఎ ట్రస్ట్ సచివాలయంలో? నేను ఏదైనా పిటిషన్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం అవుతుంది? ఎంపీడీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఎవరికి వెళ్ళక్కర్లేదు, పంచాయతీ సిబ్బంది వాళ్ళే చూసుకుంటారు. మీరు ఎప్పుడు నమ్మకం వస్తుందో అప్పుడు మీకు పిటిషన్ వస్తాయి. నమ్మకం ఎట్లా వస్తుంది? ఫస్ట్ మీరే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి పేరు. సో ఫస్ట్ ఇప్పుడు డ్రైవ్ చేయండి మండే అండ్ ఫ్రైడే. అదేవిధంగా మీ మండలిలో అన్ని సచివాలయాలు జరగాలి అంటే అదర్ ఎంపీడీఓస్ ఆల్సో. సో స్పెషల్ డ్రైవ్. సో యువర్ వాలంటీర్స్ రాబా ఏం క్లియర్ చేస్తారు? స్పందన పెటిషన్స్ ఎందుకు నమోదు అవ్వట్లేదు? డోర్ మండలి చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళే అక్కడ దాకా వస్తున్నారు. కలెక్టరేట్ వచ్చేసి కాఫీ కూర్చో అక్కడే ఉండి వాళ్ళు పెటిషన్ ఇచ్చేసి వస్తున్నారు. మీ దగ్గర పని అవ్వలేదు, మీ పవర్ లేదు, నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి, అట్లాంటి తీసుకున్నాము సార్. ఈ మండలంలో 6 విలేజెస్కి ఇక్కడ ఫస్ట్ చెప్తారు. ఆ 6 విలేజెస్ చెప్పండి, మీటింగ్ కూడా సార్ మాట్లాడారు సార్. 6 విలేజెస్ అయిపోయి నెక్స్ట్ కూడా మీరు చేయాలన్నమాట. అరే నువ్వు నాకు ఫీ లెవెల్ ప్యూరిఫికేషన్ ఏం చేసావు చెప్పు. ఆ 6 విలేజెస్ చేయలేదు ఆ ఫీ లెవెల్ ప్యూరిఫికేషన్? 5 విలేజెస్ అయిపోయినాయి సార్ ఫస్ట్. నెక్స్ట్ 6 విలేజెస్ అయిపోయిందా? మిగిలిన 6 విలేజెస్ ఇవి ఆ విలేజ్ పోయి పనిచేసాడా? వీఆర్ సరే
ఇక్కడే ఉన్నారు కదా, మీ సర్వేలు వేరే వెళ్ళిపోయారా? ఇక్కడే ఉన్నారు, వేరే వెళ్ళిపోయారు. సో పిఆర్ ఏం చేస్తారు కదా, బేసిక్లీ వాట్ ఐ టోల్డ్ ఫీల్ అవర్ ప్రిపరేషన్, మీ అడగలు తీసుకొని ఇంటింటికి వెళ్ళమన్నాను సార్. చీరమన్ ఉప్పుడు విలేజ్లో నన్ను అలాట్ చేశాను, నేను ఆ విలేజ్ చేశాను సార్. ఏం చేసావు చెప్పు. ప్రతి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం సార్, అడంగులు తీసేసుకొని ఆ భూమిలో ఆ రైతు ఉన్నాడా లేదు, బై ఛాన్స్ ఆయన చనిపోయాడు అనుకో సార్, వాళ్ళు వంశస్థులు ఉన్నారు, వాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత మ్యూటేషన్ పెట్టి పెట్టాలి. అది తర్వాత ల్యాండ్ వాళ్ళు కొనుక్కున్నారు సార్, కొనుక్కున్నా కానీ వాడు మ్యూటేషన్ చేసుకున్నారు. తర్వాత వెబ్ ల్యాండ్లో ఒకళ్ళు ఉన్నారు, రైతు ఒకళ్ళు వచ్చారు, మీదేనా అంటే మాదే అన్నారు సార్, వాళ్ళని అక్కడ వాళ్ళని ట్రేస్ చేశారు. తర్వాత వచ్చేసి డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్, అంటే వేరే ఎన్ని చేసావు నంబర్స్? ఎన్ని సార్? నేను 1500 ఒకవేళ మొత్తం సర్వే నెంబర్ చేస్తే 35 వచ్చి 35 వచ్చాయి. సో ఈ 35 మళ్ళీ ఫాలో చేస్తావా? అంటే వేరే ఇయర్ వచ్చేసారు సార్. ఏం చేస్తారు ఐడెంటిఫైడ్ ఇష్యూస్ అని కూడా, అదే ఇలాంటి ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తే మ్యూటేషన్స్ ఆన్లైన్లో పెట్టించి క్లియర్ చేయాలి కదా, బ్రాండ్ వన్లో ఎన్ని